महिला కార్మికుల సమస్యల కోసం న్యాయం చేయాలని అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలని అనంతపురం జిల్లా హిందూపురం పరిగి మండలంలో ఇండియన్ గార్మెంట్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారిలో ర్యాలీ చేపట్టారు. అనంతరం సిఐటియు నాయకులతో కలిసి సిపిఎం కేంద్ర కమిటీ మెంబర్ వి శ్రీనివాసరావు, సిపిఎం రాయలసీమ కమిటీ కన్వీనర్ వావర్ కొండారెడ్డి, రైతు సంఘం కన్వీనర్ సుబ్బారెడ్డి, చేనేత కార్మిక సంఘం నాయకులు రామాంజనేయులు తదితరులు స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మహిళా కార్మిక సమస్యలను సిఐటియుసి నాయకులు అక్రమ అరెస్టులపై ఖండించారు. జరిగిన కార్యక్రమంలో సిపిఎం కేంద్ర కమిటీ మెంబర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు కార్మికులకు కనీస వేతనంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. పరిగి మండలంలో ఉన్న ఓ గార్మెంట్ లో పనిచేస్తున్న మహిళా కార్మికులు, నిషా ఫ్యాక్టరీలకు పనిచేస్తున్న మహిళా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం యాజమాన్యానికి వ్యతిరేకంగా సిఐటియు ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం పద్ధతి కాదన్నారు.